అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాలని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో వచ్చింది కదండి. ఇక్కడ నుంచి రెగ్యులర్గానే మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తాయి. మీలో కాస్త గమనించి ఉంటే గనక, ఇంటిని శుభ్రం చేసుకోవడం దగ్గర నుంచి పూజా మందిరం శుభ్రం వరకు, పూజా మందిరాన్ని ఆర్గనైజ్ చేసుకోవడం వరకు, దేవతామూర్తుల పటాలకు బొట్లు పెట్టే విషయం కావచ్చు, ప్రతిదీ కూడా మన ఛానల్లో నేను ఈ మధ్య రీసెంట్గా కొన్ని వీడియోస్ అనేవి ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ ఎందుకోసం అంటే, వస్తున్నటువంటి పర్వదినాలు, ఇక ఆషాఢ మాసం మొదలైందంటే అక్కడి నుంచి పండగలు, పర్వదినాలు, పూజలు అనేవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడూ ఏదో ఒక సందర్భం మనం ఆధ్యాత్మికంగా గడిపేటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఎవరైనా కొత్తగా పూజ గదిని ఆర్గనైజ్ చేసుకోవాలనుకున్నా, ఎవరైనా కొత్తగా పూజలు అవి ప్రారంభించాలనుకున్నా, దేవతామూర్తుల పటాలు కొనుక్కోవాలనిపించవచ్చు, మార్కెట్లో దొరికేటువంటి విగ్రహాలు తెచ్చుకోవాలి అనిపిస్తుంది, దీపపు కుందులు కావచ్చు, లేదా ఇప్పుడు చాలామంది చాలా రకాల బ్రాస్ ఐటమ్స్ చూపిస్తూ ఉన్నారు. అండ్ మన ఛానల్లో కూడా ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని ఎంకరేజ్ చేస్తూ నేను కూడా చూపిస్తూ ఉంటాను, కాబట్టి మనసుకు నచ్చింది కొనుక్కోవాలి అని అనిపిస్తుంది. అయితే వాటిని తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి, వాటిని దాచుకోవచ్చా, ప్రతిదీ పూజా మందిరంలోనే పెట్టాలా, ఇటువంటి విశేషాలతోనే ఈ మధ్య కాలంలో మీరు మన ఛానల్లో వీడియోస్ అనేవి చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటువంటి పర్వదినాల ఆధారంగా పూజా విధానాలు కూడా వచ్చేస్తాయండి. చాలా సందర్భాల్లో నేను బ్రాస్ ఐటమ్స్ క్లీనింగ్ అనేది నేను ఎలా చేసుకుంటాను అనేది చూపించడం జరిగింది. సో నేనైతే నెలకొకసారి సందర్భాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటాను. అప్పుడు పూజా మందిరంలో వాడేటువంటి వస్తువులే అనమాట ఇవన్నీ కూడాను. సో నెలసరి కంప్లీట్ అయిన తర్వాత 6వ రోజు నేను క్లీన్ చేసుకుంటాను. సో చింతపండు వాటర్, ముందే చింతపండు నానబెట్టుకొని అందులో విగ్రహాలన్నీ వేసి, ఇత్తడి, రాగి, కాస్త పీతాంబరి పౌడర్ తీసుకొని విమ్ లిక్విడ్ యూస్ చేస్తూ సోప్ బేస్గా, సో వీటన్నిటిని బాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇది నేను శుభ్రం చేసుకునే విధానం. నేను ఈ విధానంలో చేసుకుంటే 15 రోజులైనా కూడా మా పూజా మందిరంలో స్థిరంగా, అంటే ప్రతిరోజు మార్చుకునేటువంటి దీపపు కుందులు, ప్రతిరోజు మార్చుకునేటువంటి కొన్ని సామాగ్రి తప్ప స్టేబుల్గా పెట్టేటువంటి మిగతావన్నీ కూడా ఎలాంటి నల్లగా అవ్వకుండా అలాగే ఉంటాయండి. అంటే నెలకొకసారి డీప్ క్లీనింగ్ అనమాట ఇదంతా కూడా. ఇక ఆ తర్వాత ఇదే వీడియోలో మీరు దేవతామూర్తులవి చిన్న చిన్న విగ్రహాలు మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, సో వాటికి బొట్లు అనేవి ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు చూపించబోతున్నాను. సో వస్తున్నటువంటి పర్వదినాలు, పూజలకు సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయండి. సో ముఖ్యంగా మీ అందరికీ, అంటే ఈ వీడియో ద్వారా చాలా విషయాలు పంచుకోవచ్చు, సమాచారం కూడా ఇవ్వచ్చు అనేటువంటి విధానంతో ఈ వీడియో అందిస్తున్నాను. దీని తర్వాత ఒక బెస్ట్ రెమెడీ వీడియో కూడా రాబోతోందండి. నేను మీ అందరికీ చెప్పాను, ఈ సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడే మీ అందరితో మనం గత సంవత్సరం అన్ని రకాల పూజా విధానాలు అందించుకున్నాము అన్ని పర్వదినాలకు సంబంధించి. ఈరోజు ఏదైనా పర్వదినం వస్తోంది అంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఆ వీడియో అనేది ఉండే విధంగా లాస్ట్ ఇయర్ అంతా అందించాను. ఈ ఇయర్ అంతా కూడా నా ఉద్దేశం రెమెడీస్ అందించాలి అని చెప్పి. సో అందుకే ఈ ఆషాఢ మాసం నుంచి వస్తున్న పర్వదినాల పూజా విధానాల ద్వారా, అంటే ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులే వస్తున్నాయంటే అమ్మ పూజ ద్వారా ముఖ్యంగా ప్రధానంగా నెరవేరేటువంటి సంకల్పాలు ఏవి ఉంటాయి, చిన్న చిన్న పద్ధతుల ద్వారా, రెమెడీస్ ద్వారా మనం అమ్మ అనుగ్రహాన్ని పొందడమే కాదు మనకుండే కోరికలు, దోషాల నుంచి బయట ఎలా పడవచ్చు అనేటువంటిది ప్రతిదానికి కూడా నేను విధానాలు అందించాలి అనేటువంటి సంకల్పం అనమాట. సో అది కూడా పూర్తిగా గురువుల ద్వారా అందిస్తాను. నేను రెమెడీస్ ఏవి ఆచరించినా కూడా ముందు నేను అనేది ఆచరిస్తానండి. అంటే అది నాకు రిలేటెడా కాదా చూసుకుంటాను, నేను అది నాకు బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది లేదా ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళకి మంచి ఫలితం ఇచ్చింది అనుకునేటప్పుడు, సో వాటిని ఆచరించిన తర్వాత ఇవ్వడం కోసమే మీకు ఇంత గ్యాప్ అనేది వస్తూ ఉందన్నమాట. ప్రతిదానికి మీరు గమనిస్తే మన ఛానల్లో రెమెడీస్ వీడియోస్ ఏదైనా మినిమం 1 to 1.5 months అనేది గ్యాప్ వస్తుంది బాగా. సో ఆచరణాత్మకంగా దాన్ని చూసిన తర్వాత, గురువుల ద్వారా చెప్పిన తర్వాత మాత్రమే మీ అందరికీ బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేవి మాత్రమే మన ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు, ఇక ముందు కూడా చూడబోతూ ఉంటారన్నమాట. ఇక్కడ దేవతా విగ్రహాల గురించి ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది, కార్తీకం వస్తుంది, ప్రతి ఒక్కరం కూడా మనకుండే పూజా ప్లేస్కు అనుగుణంగా కావచ్చు లేదా ప్రత్యేకంగా పీఠాలు పెట్టుకొని
మార్కెట్లో ఇప్పుడు చాలా రకాల బ్రాస్ ఐటమ్స్, కాపర్ కావచ్చు, వెండివి కావచ్చు, ఏవైనా మెటల్స్కి సంబంధించి తెచ్చి పెట్టుకోవాలి అని మన మనసులో ఉంటుంది. నలుగురిని చూసినప్పుడు మనకి కూడా కొత్తగా పూజ చేసేటువంటి ఇంట్రెస్ట్ కలగాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది తెచ్చుకుంటూ ఉంటాము. సో అలా తెచ్చుకునేటప్పుడు వీటికి నిత్య ఆరాధనలనే ఉండాలా అనే సందేహం వస్తుందండి. మనకి బొటన వేలంత సైజు దాటకుండా ఉంటే గనక ఏ విగ్రహాన్నైనా తెచ్చి పూజ చేసుకోవచ్చు. అది పూజా మందిరంలోనే పెట్టాలి అనేటువంటిది ఏం లేదండి. కాకపోతే వచ్చే పర్వదినం ఏదైనా, అంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది అంటే ప్రతి శుక్రవారం రోజు మాత్రమే మనం పూజ చేసుకున్నా ఆ విగ్రహాన్ని మళ్ళీ మనం దాచిపెట్టుకున్నా జాగ్రత్తగా ఎక్కడ బయట గాలి తగలడం కానీ అంటు గాలి వంటివి తగలకుండా వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకొని మళ్ళీ శుక్రవారం తీసుకొనైనా పూజ చేసే విధంగా, అంటే ఒకసారి పూజ చేసేసి దాన్ని ఎక్కడో మూల పెట్టేసేలా కాకుండా వాటిని మళ్ళీ కనీసం వారంలో 15 రోజులకు ఒకసారైనా పట్టించుకునే విధంగా ఉంటుంది అని అనుకుంటే మనం చక్కగా తెచ్చుకోవచ్చు. వాటిని నిత్యం పూజ మందిరంలోనే పెట్టి పూజ చేయాలి అని ఏమీ లేదండి. మనం చక్కగా పర్వదినాల్లో మాత్రమే పూజ అనేది చేసుకోవచ్చు. అదే బొటన వేలు సైజ్ దాటి పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకుంటే మాత్రము వాటిని కాస్త జాగ్రత్తగా, అంటే మన ఇంట్లో నిత్య దీపారాధన ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే నెలసరి నియమాలు పాటించాల్సి ఉంటుందన్నమాట. ఏవైనా కానీ ఇంట్లో నాన్ వెజ్ ఉండేటప్పుడు కావచ్చు, ఆధ్యాత్మికంగా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి కదా శాస్త్ర ప్రకారం, వాటన్నింటినీ ఆచరిస్తాము అని అనుకుంటేనే బొటన వేలు సైజ్ దాటి పెద్ద పెద్ద విగ్రహాలు మన మనసుకు నచ్చినప్పుడు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం ఆరాధనలు చేయలేము, మనకి ఇవన్నీ చేసేటువంటి అవకాశం మన ఇంట్లో లేదు అనుకున్నప్పుడు బొటన వేల సైజులో విగ్రహాలు తెచ్చుకోవచ్చు. మిగతావన్నీ కూడా తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకొని నిత్య ఆరాధన అనేది చేసుకుంటూ ఉండాలండి. ఇక దీపాల విషయానికి వస్తే దీపాల విషయంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవండి. ఎంత పెద్ద సైజు దీపం అయినా చక్కగా తెచ్చుకోవచ్చు, పర్వదినాల్లో పూజ చేసుకోవచ్చు, దాచుకోవచ్చు, మళ్ళీ ఆ పండగ వచ్చినప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు. కానీ విగ్రహాల విషయంలో మనం దాచిపెట్టుకొని పర్వదినాల్లో వాడుతూ ఉన్నా కనీసం వారంకి ఒకసారి 15 రోజులకు ఒకసారి వాటిని పట్టించుకోవడం చాలా ముఖ్యం. వాటికి ఆ రోజు నైవేద్యం పెట్టి అలా ఆ విధంగా చేసుకోవాలి. సో చిన్న చిన్న విగ్రహాలకి నేను బొట్లు ఎలా పెట్టుకొని పూజా మందిరంలో అమర్చుకున్నానో చూశారు కదా. జస్ట్ గంధము కుంకుమ మాత్రమే ఉపయోగించాను. స్వచ్ఛమైనటువంటి గంధంలో కాస్త శుద్ధ జలం మాత్రమే వేస్తాను నేను. ఇలా అవి నల్లగా అయ్యాయి అనిపిస్తే మళ్ళీ తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో నెక్స్ట్ కూడా పర్వదినాలకు సంబంధించి పూజలన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. మీలో కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కావచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. అలాగే అందించేటువంటివి ఏవైనా కూడా మనం భక్తి నమ్మకం శ్రద్ధతో ఆచరిస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఇస్తాయి. అలాగే మీకు ఇంకా ఏమైనా పూజలు విధానాలు కావాలి అని అనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాలానే మీరు కూడా ఎంతమంది ఇవే నియమాలు ఇవే విధానాలు పాటిస్తారు అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నమస్తే అండి.